హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జర్మనీకి వెళ్తున్నాం. జర్మనీలో మన సబ్స్క్రైబర్ ఇప్పుడు సొంత చెల్లి కంటే ఎక్కువైపోయింది అనుకోండి. హరిణి, ఆ అమ్మాయి మనకు పంపించింది ఈ వీడియోస్, చాలా బాగుంటుంది. అక్క ఒక్కసారి రాండి అని కూడా పిలిచింది మనల్ని. సో ఆ అమ్మాయి కళ్ళతో చూసిన జర్మనీ అండ్ ప్యారిస్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. తర్వాత ఏమైతే మన ప్లేసెస్ చూస్తున్నామో దాని గురించి ఆ అమ్మాయి మాటల్లోనే విందాం. ఎందుకంటే తను లైవ్లో చూసింది కాబట్టి తనైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందని నేను ఆ అమ్మాయి వయసే పెట్టాలనుకుంటున్నాను. సో ఇప్పుడు వినేద్దామా తను చెప్తుంది. ఓకే హరిణి, చెప్పే. ఓకే, ఇప్పుడు మీరు చూస్తుంది ఐఫిల్ టవర్ టాప్ వ్యూ. సో ఐఫిల్ టవర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇది మీకు తెలిసిందే కదా, చాలా హైయెస్ట్ గా ఉంటుంది వరల్డ్ లో. ఇప్పుడు చాలా బిల్డింగ్స్ వచ్చేసాయి. 324 meters ఉంటుంది, బట్ టాప్ ఫ్లోర్ నుంచి 276 meters ఉంటుంది. మొత్తం ఆర్కిటెక్చర్ 300 meters అలా ఉంటుంది. చాలా హైయెస్ట్ గా ఉంటుంది, చాలా హైయెస్ట్ పీక్ పాయింట్ ఇది ప్యారిస్ లో. ఓకే, నెక్స్ట్ మోనాలిసా గురించి చూసేద్దాము. లూవర్ మ్యూజియం కెళ్ళి, సో ఈ పెయింటింగ్ ఏంటంటే హాఫ్ లెంగ్త్ పోర్ట్రేట్ పెయింటింగ్. ఇది ఇటాలియన్ ఆర్టిస్ట్ లియోనార్డో డా విన్సీ అని ఆయన వేశారండి. ఈ పెయింటింగ్ చాలా ఫేమస్. ఇది ఒక్కటే ఒరిజినల్ పెయింటింగ్ ఈ మ్యూజియం లో ఉంటుంది. ఈ పెయింటింగ్ చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఈ మ్యూజియం లో 36,000 పెయింటింగ్స్ ఉన్నాయి. 3 months పడుతుంది మొత్తం చూడాలంటే. ఆల్మోస్ట్ 1 year కూడా పడుతుంది అఫ్ కోర్స్. బట్ ఇక్కడ ఒక్క ఫోటో దగ్గర ఫోటో తీసుకోవడానికి ఆల్మోస్ట్ ఈ రూమ్ లో 1,000 members ఉన్నారు. చాలా ఫేమస్ పెయింటింగ్, ఒరిజినల్ పెయింటింగ్ ఇక్కడ ఉంది కదా. యూనిక్ లో ఉన్నాం కదా ఇప్పుడు మనము. యూనిక్ ఎలాగంటే మనకి బెంగళూరులో ఎలా ఐటీ ఎంప్లాయీస్ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయో యూనిక్ లో అలా ఉంటుంది. ఇది చాలా గ్రీనరీగా ఉంటుంది. సో ఇందులో చాలా ప్లేసెస్ ఉంటాయి. బస్ లో వెళ్తున్నాం ఇప్పుడు మనము. ప్యాలెస్ ఉంటుంది. ఈ ప్యాలెస్ ఏంటంటే బవేరియాలో, ఇది స్టేట్ అనమాట బవేరియా అనేది. అందరూ ఉన్న కింగ్స్ అందరూ ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. మీరు చూసుకున్నట్లయితే పెద్ద బిల్డింగ్, ఇది ప్యాలెస్. కింగ్స్ కోసం మాత్రమే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. లోపలంతా పెయింటింగ్స్ ఉంటాయి. ఇది కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ 1664 లో స్టార్ట్ చేశారు. కంప్లీట్ అయ్యేసరికి ఒక 16 years పట్టింది కన్స్ట్రక్షన్. ఈ లోపలంతా ఇటాలియన్ ఆర్కిటెక్చర్, చాలా బాగుంటుంది చూడడానికి. గ్రేట్ హిస్టారికల్ ప్లేస్, పార్క్ ఉంటుంది, దాని ముందంతా లేక్స్, చాలా గ్రీనరీగా ఉంటుంది మొత్తం చూడడానికి. డెఫినెట్ గా చూడాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఒలింపియా స్టేడియం దగ్గరికి వెళ్దామండి. ఇది సెంటర్ ఆఫ్ మ్యూనిక్ లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ఒలింపిక్స్ వచ్చి 1972 సమ్మర్ ఒలింపిక్స్ హోస్ట్ చేశారు. ఈ ప్లేస్ అనేది జస్ట్ నార్మల్ గా ఒలింపిక్స్ కనే కాకుండా చూడడానికి అంతా చాలా బాగుంటుంది. లోపల వచ్చి లేక్స్, బోటింగ్ వెళ్ళొచ్చు. దాని తర్వాత చుట్టూ గ్రీనరీగా ఉంటుంది. ఒలింపియా పార్క్ లో 3 ఉంటాయి మెయిన్ గా. ఒలింపియా పార్క్ ప్లస్ టవర్ ప్లస్ స్టేడియం. ఒలింపియా టవర్ మీదకి ఎక్కితే ఆల్మోస్ట్ మనకి అన్ని ప్లేసెస్ కనిపిస్తాయి. ఇక్కడ ఇచ్చి హైట్ 182 meters హైట్ ఉంటుందండి. ఇక్కడ నైట్ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ వ్యూ మీరు చూస్తున్నారు కదా, కిందంతా బిల్డింగ్స్ కానీ చాలా నీట్ గా ఉంటాయి. రోడ్స్ కూడా అంతా క్లీన్ గా కనిపిస్తుంది పైన నుంచి సరిగ్గా మొత్తము. ఆర్కిటెక్చర్ మొత్తం చాలా బాగుంటుంది. మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. మొన్నీకు చాలా బెస్ట్ ప్లేస్ అనమాట, గ్రీనరీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం బిఎండబ్ల్యూ మ్యూజియం దగ్గరికి వెళ్దాము. ఈ బిఎండబ్ల్యూ మ్యూజియం లోపల చాలా అంటే 1800s లో నుంచి కార్స్ అన్ని ఉంటాయండి. పాత మోడల్స్, అన్ని న్యూ మోడల్స్ ఇప్పటి వరకు అన్ని లోపల మేము షూట్ చేయలేదు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పక్కనే ఉంటాయి రెండు, ఒలింపియా పార్క్ ప్లస్ బిఎండబ్ల్యూ మ్యూజియము. ఇక్కడ చూస్తే మీరు పైన కూడా సింబల్ కనిపిస్తుంది, బిఎండబ్ల్యూ సింబల్ ఉన్నట్లే. హెడ్ క్వార్టర్స్ ఇది మ్యూనిక్ లో ఉంటుంది. గ్రీనరీగా ఉంటుంది. లోపల అన్ని కైండ్స్ ఆఫ్ కార్స్ ఉంటాయి. హిస్టారికల్ గా డిజైన్ అయితే చాలా బాగుంటాయి. కార్స్ పాష్ డిజైన్స్ లోపల అంతా ఉంటాయి. ఫ్రెండ్స్ విన్నారు కదా, మనకు ప్యారిస్ గురించి, జర్మనీలో తను కొన్ని ప్లేసెస్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎందుకంటే తను చూసింది కాబట్టి తను ఎగ్జాక్ట్ గా చెప్పగలుగుతుందని తన వాయిస్ లోనే పెట్టాను. కాకపోతే వాయిస్ కొంచెం రికార్డింగ్ వాయిస్ కాబట్టి కొంచెం లోగా ఉంది. సో నేను డైరెక్ట్ గా మన మైక్ లో ఫోన్ దగ్గర పెట్టి వాయిస్ రికార్డ్ చేశాను. సో అందువల్ల కొంచెం లో వాయిస్ లో ఉండొచ్చు. తర్వాత మనం ఇక్కడికి వచ్చినట్లయితే ఎంత బాగా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఈ జర్మనీ గానీ ప్యారిస్ గానీ చూడడానికి. అక్కడ అమ్మాయి తీసే విధానం కూడా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఒక టాప్
వ్యూ మనం చూస్తున్నాం ఎలా ఉంది అని చెప్పేసి జర్మనీని. తర్వాత అక్కడ మనం కొన్ని కొన్ని లొకేషన్స్ చూసినట్లయితే గ్రీనరీ అయితే అద్దరిపోయింది. అక్కడ వాటర్ కానీ, అక్కడ మీరు అక్కడ వాటర్ని గమనించారా, కనీసం అట్లా కదులుతున్నట్లు కూడా లేదనమాట. ఎక్కడ చూసినా కూడా వాటర్ నిశ్చలంగా అది ప్రశాంతంగా ఉన్నట్లు ఉంది కదా. మనకు మామూలుగా ఎక్కడైనా చూస్తే ఒక కొంచెం వేవ్స్ లాగానో అలా ఉంటాయి కదా, అలా ఏం లేదనమాట. ఎక్కడ చూసినా హ్యాపీగా వాటర్ కూడా శబ్దం చేయకుండా ఉన్నట్ల ఫీలింగ్ కనిపిస్తుంది మనకు. ఇక్కడ కూడా చూడండి వాటర్ ఏదైనా మూమెంట్స్ కనిపిస్తున్నాయా మీకు? ఎక్కడ కూడా కనిపించట్లేదు కదా. ఇది ఇందాక మనం అమ్మాయి చెప్పిన టవర్ ఎడ్జ్లో నుంచి అంటే టాప్లో నుంచి చూస్తే మనం చుట్టూ కూడా మొత్తం ఆ ప్లేసెస్ అంతా కూడా కవర్ చేయొచ్చు. ఆ టాప్ వ్యూ చాలా బాగుంది కదా. మొత్తం మనకు ఇల్లుల కంటే కూడా గ్రీనరీ ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఒక పక్క మంచు కూడా ఉంది చూసారా, ఎంత బాగా వెహికల్స్ అంతా మనం పైనుంచి చూడొచ్చు చీమల దోమల్లాగా. ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది అనమాట మనం ఆ టవర్ టాప్ వ్యూ ఇలా ఉంది చూసారా, చాలా బాగుంది కదా. నాకైతే ఆల్మోస్ట్ జర్మనీ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఇప్పుడు ఇది బస్ టూర్ అన్నమాట. ఇప్పుడు వాళ్ళు వెళుతున్నది బస్ టూర్ ఇది, కానీ ఆ బస్సులో కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు రైట్ ఏముంది లెఫ్ట్ ఏముంది అని. ఆ వాయిస్ కూడా మనకు క్లారిటీ లేదు కాబట్టి అది వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పే విధానం మనకు అర్థం కావట్లేదు. ఈ జర్మనీలో మన హిట్లర్ పుట్టాడు కదా, రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన ఈ హిట్లర్ పుట్టిన ఈ జర్మనీ ఎంత ప్రశాంతంగా ఉంది అంటే చూడడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక డిక్టేటర్ ఉన్న ఈ ప్రదేశం ఇంత పీస్ఫుల్గా ఉందా అని అనిపించే విధంగా జర్మనీ మనకు కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు జర్మనీ ప్యారిస్ ఏదో కొన్ని కొన్ని ప్లేసెస్ మనకి అమ్మాయి చూపించింది హరిణి. సో థ్యాంక్ యూ హరిణి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు తను న్యూ ఇయర్ సెలబ్రేషన్కి ప్యారిస్ వెళ్ళిందంట, ఆ సెలబ్రేషన్ ఎలా ఉండాయో అవి కూడా యాడ్ చేశాను, అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.
నా షూ మీద ఎక్కువ.